అమెరికాలో కొనసాగుతున్న మంత్రి లోకేష్ పర్యటన లాస్ వెగాస్ లో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ పారిశ్రామికవేత్తలతో మినిస్టర్ మీటింగ్ నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచన 12న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇవాల సాయంత్రం జార్ఖండ్ కు డిప్యూటీ సీఎం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న భట్టి విక్రమార్క నేడు కేటీఆర్ క్రిమినల్ డిఫమేషన్ పై నాంపల్లి స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో విచారణ మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి తులా ఉమా బాల్క సుమన్ సత్యవతి రాథోడ్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయనున్న న్యాయస్థానం గత విచారణలో కేటీఆర్ దాసోజి శ్రవణ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టు హైదరాబాద్ జీడిమెట్ల పిఎస్ పరిధిలో రోడ్ టెర్రర్ వ్యక్తిని ఢీకొట్టి ఈడ్చికెళ్లిన ఆర్కే ట్రావెల్ బస్సు మృతుడు జీహెచ్ఎంసి 23వ సర్కిల్ ఇన్ఛార్జ్ హరికృష్ణగా గుర్తు శ్రీశైలం చెక్ డ్యాం వద్ద భారీ కొండ చిలువ హల్చల్ భయాందోళనకు గురైన స్థానికులు చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టిన క్యాచర్ భారత్లోకి చొరబడేందుకు సిద్ధమైన 50 మంది ఉగ్రవాదులు సరిహద్దుల్లో కాచుకొని ఉన్నట్టు ఇండియన్ ఆర్మీ అనుమానం లైన్ దాటితే కఠిన చర్యలు ఉంటాయని సైన్యం హెచ్చరికలు తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ కంపార్ట్మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా దర్శనం నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 31 లక్షలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిరి 73760 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 80460 కిలో వెండి ధర 106800